పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డౌట్ ఏముంది, ఖచ్చితంగా బాగుంటుంది, బాగుంటుంది, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి ఉన్నారు అనే ఒక టాక్ అయితే వచ్చింది, సో అప్డేట్ వచ్చింది. సో ఆ టాక్ అప్డేట్ విన్నాక మీకు ఎలా అనిపించింది మేడం? ప్రకాష్ రాజ్ గారు ఉంటే డెఫినెట్గా ఇంకా 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 బాగుంటుంది. సో ఆ డైలాగ్ డెలివరీ అది అనేది అసలు అంటే ఆయన ఎవరికి పోటీ అని చెప్పవు, అంటే పోటీ అన్నా కూడా అదొక మంచి అంటే పోటీ అంటే అది ఎట్లా అంటే పాజిటివ్ వేలో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ప్రకాష్ గారి డైలాగ్స్ కానివ్వండి ఇంకా ఏమైనా కూడా. సో డెఫినెట్గా మూవీ అయితే చాలా బాగుంటుంది. అంటే మరోసారి కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు ఆ సినిమా వచ్చింది, వాళ్ళిద్దరు కాంబినేషన్లో అలాగే హిట్ కుట్టబోతుంది ఈ మూవీ? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అంటేనే హిట్, అది ఎలా ఉన్నా అందరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి అంత అంటే లేడీస్ సైడ్ నుంచి నా సైడ్ నుంచి అయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నేనైతే ఒక బ్రదర్లా రిసీవ్ చేసుకుంటాను. సో ఆయన రీసెంట్గా తీసిన వకీల్ సాబ్కి అయితే నేను అసలు చాలా పెద్ద ఫ్యాను. ఇలాంటి లేడీ ఓరియంటెడ్ అంటే లేడీస్కి సపోర్టింగ్గా ఉండే మూవీస్ చేయాలి అని చెప్పేసి చాలా ఇదిగా ఉన్న టైంలోనే వకీల్ సాబ్ అనేది మూవీ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా మేము ఇంకా పెద్ద పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ చేసినా కూడా మేము హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉంటే బాగుంటుందా లేదంటే మూవీస్లో ఉంటుందా? అంటే అది మూవీస్ అనేది ఒక వర్షన్లో పాలిటిక్స్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెండు. సో ఆయన ఓ పక్క నుంచి పాలిటిక్స్లో చేసుకుంటూ సో మళ్ళీ ప్రజలకు అంటే ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరం అవ్వద్దు అని చెప్పేసి మూవీస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో రెండు ఉంటే బాగుంటుంది. మిస్ అవ్వడం అని అంటే దానికి దేనికైనా ఒక టైం అనేది రావాలి కదా. సో ఇటు మూవీస్లో చేయాలి అటు పాలిటిక్స్లో అంటే తనకి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకొని డెఫినెట్గా ఆయన కూడా పాలిటిక్స్లోనూ సార్ మూవీస్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదు తెలంగాణ. ఓకే మేడం, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు డ్యాన్సింగ్ ఏమంటే ఇష్టం ఎక్కువ? డ్యాన్సింగ్ ఫైటింగ్ అని అంటేనేమో జనరల్గా ఏమంటారు మీ యంగ్ జనరేషన్ వాళ్ళు అవి ఎక్స్పెక్ట్ చేస్తారు డ్యాన్స్ కానీ ఫైట్లు కానివ్వని. సో మేమేంటి అని అంటే మాకు ఒక మంచి కంటెంట్ కావాలి, కంటెంట్ కోసం ఎదురు చూస్తాం. సో నాకైతే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ కంటెంట్.